ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలో అందిస్తున్న సాధారణ మెడికల్ ఓపీలను, ఆపరేషన్ థియేటర్, డెంటల్ సెంటర్ అనే విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, చిన్న చిన్న లోటుపాట్లను గుర్తించి సరిచేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అందిస్తున్న సేవలపై ప్రత్యక్షంగా చూడడం గురించి ఈరోజు రావడం జరిగింది. ఓపీ దగ్గర నుంచి రెగ్యులర్గా మన డెంటల్ ఓపీ కావచ్చు, ఈఎన్టీ కావచ్చు, పీడియాట్రిక్ కేసెస్ కావచ్చు, మన గైనిక్ ఓపీ, ఫీవర్ కేసెస్, ఇవన్నీ కూడా ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి సర్వీసెస్ ఏమేమి అందుతున్నాయని చూడడానికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ సుమారుగా 400 నుంచి 500 మంది ప్రతిరోజు వస్తూ ఉన్నారు. ఇంతకుముందు 700-800 వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 400-500 వరకు వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా డాక్టర్స్, ప్లస్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రతిమ కాలేజ్ నుంచి వచ్చిన పీజీలు, వాళ్ళ అందరు కూడా సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. సో బట్టి ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే కనిపించాయి, కొంచెం సూపరింటెండెంట్ హాస్పిటల్ ప్లస్ ఆర్ఎంఓ వరకు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రెక్టిఫై చేయాలి. డాక్టర్స్ అంతా కూడా సుమారుగా 32 మంది డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేస్తున్నప్పుడు వాళ్ళు టైమింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఎవ్రీడే ప్రింట్అవుట్ తీసి ఎంతమంది ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్తున్నారో చూస్తాను. ఎవరన్నా రెగ్యులర్గా